గత 4-5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాలలో నిరుపేదలు ఆశ్రయాలను కోల్పోతున్నారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన అధికారులు వారి వివరాలను సేకరించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తినాచారం గ్రామంలో 4 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సుమారు 4 ఇండ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. విషయం తెలుసుకున్న మండల ఎంపీడీ వెంకటేశ్వర్లు గ్రామాన్ని సందర్శించి బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రమాదాలు జరగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చూడాలని పంచాయతీ కార్యదర్శి రాణికి సూచించారు. గ్రామంలోని ఆవునూరి పద్మ సంబంధించిన ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో వారిని పునరావాస కేంద్రానికి తరలిస్తామని తెలిపారు. అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు వెంటనే పాత ఇండ్లను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చూడాలని ఎంపీడీఓ ఆదేశించారు. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మన మండలంలో మరియు జిల్లాలో అధిక వర్షపాతాలు వస్తున్నందున గ్రామాల్లో గల పాత ఇండ్లు కూలడం జరుగుతుంది. అట్లాగే మేము ఈరోజు జప్తినాచారంలో ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది, కూలిపోయింది వర్షానికి. వాళ్ళని షిఫ్ట్ చేయమని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్కి షిఫ్ట్ చేయమని చెప్పాము. కాకపోతే వాళ్ళకి బంధువులు ఇల్లు ఉందంటే అందులో కిరాయి తీసుకొని ఉంటారని చెప్పారు. అట్లాగే మన మండలంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శి అందరికీ తెలుస్తుంది ఏంటంటే, మీ గ్రామాల్లో ఎక్కడైతే పాతబడి ఇల్లు ఉన్నాయో వాళ్ళని షిఫ్ట్ చేపియండి. షిఫ్ట్ చేసి వాళ్ళ యొక్క పేర్లు ప్రపోజల్ తయారు చేసి మనం ప్రభుత్వానికి నివేదిక పంపుతాం. కాబట్టి అందరు పంచాయతీ కార్యదర్శులు మీ గ్రామాల్లో ఉన్న పాత ఇండ్లను అంతా కౌంట్ చేసుకొని మనం రిపోర్ట్లు గవర్నమెంట్కి పంపిద్దాం. అట్లాగే కూలిపోయే పరిస్థితులను వాళ్ళని షిఫ్ట్ చేసి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లకు పంపించి వాళ్ళని కాపాడవలసిందిగా కోరుతున్నాం.